గెలిచిన తర్వాత గుజరాత్ నుంచి ఇద్దరు బీరగాళ్ళు బయలుదేరిండ్రు. ఒక ఆయన పేరు నరేంద్ర మోడీ, రెండో ఆయన పేరు అమిత్ షా. ఈ ఇద్దరు బీరగాళ్ళు కలిసి ఇద్దరు దళారులకి దేశాన్ని తెగ నమ్మిరు. అదానీ అంబానీ అనే ఇద్దరు దళారులకు ఈ దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుంది. మేము పార్లమెంట్లో చెప్పినాం, ఈ చట్టాలు ఈ దేశంలో ఉన్న అమాయకులైన కష్టపడే రైతుల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్నాయి. ఈ చట్టాలు వద్దు, ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కాదు, 18 రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇంకొక పక్కన ఢిల్లీ సరిహద్దుల్లో 80 రోజుల నుంచి లక్షలాది మంది రైతులు తరలి వచ్చి ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో 195 మంది రైతులు చనిపోయినా వెనక్కి దగ్గకుండా కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తుంటే కనికరం లేని ప్రభుత్వం వాళ్ళతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళకు అండగా నిలబడడానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి రైతును కదిలించి అవగాహన కల్పించి భవిష్యత్తులో ఈ చట్టాలతో వచ్చే నష్టాన్ని మీకు వివరించాలని ఇవాళ మేము బయలుదేరినాం. వచ్చే యాసంగి ఇప్పుడు వరి నాట్లు జరుగుతున్నాయి. మీరు పల్లీలు బుడ్డలు వీక్తున్నారు. పంట చేతికి వచ్చినాక ఇక కొనడానికి ఐకేపీ కేంద్రాలు ఉండవు, మార్కెట్ యార్డులు ఉండవు, ఎఫ్సిఐ ఉండదు, సిసిఐ ఉండదు. ఇక మన కల్లాల కాడికి ఆసాంలో వచ్చి అగ్గొక్ సగ్గొక్కు తాళుందని, తౌడుందని, తుట్టిపోయిందని, నట్టలు ఉన్నాయని చెప్పి తరుగుదీసి మన దగ్గర తక్కువ ధరకు కొనుక్కోవడానికి దళారులకు మనకు అప్పచెప్పినరు. ఇవాళ ఒడ్లకు సన్నొడ్లకు 2500 ఇస్తే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి. అదేవిధంగా మక్కలు 1800 ఇస్తే కానీ మనం బతకలేము. ఇవాళ కందులు 10,000 వస్తే కానీ క్వింటాల్కు మనం బతకలేము. పత్తి కూడా అదే పరిస్థితి. ఇన్ని కష్టాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మనం నడుస్తుంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి మీకు 2 మాటలు చెప్పాలి. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి పనులు ఎక్కడక్కడ వడివి చిల్లం పొల్లం అయి ఉంటే అధికారులను సమీక్షించి 10 సార్లు పెద్దలు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారి చిరకాల వాంచ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి వారు సమీక్షించి దానికి నిధులు తక్కువ పడితే అదనపు నిధులు మంజూరు చేసి ఈ ప్రాజెక్టు మాడుగుల వరకు పోయి ఈ కల్వకుర్తి ప్రాంతానికి 40,000 ఎకరాలు ఈ ప్రాంతంలో మిర్చీలు, వెల్దండ, వంగూరు, మాడుగులు వరకు నీళ్లు ఇవ్వడానికి వారు మనకు సహాయాన్ని అందించారు. ఆయల్లా మొత్తం ఏం వెళ్ళింది కానీ తోక మిగిలింది. తోక మిగిలినాక కేసీఆర్ వచ్చి కనీసం ఆ తోకను కూడా బయటికి తీసే పని చేయలే. ఇవాళకి మన పనులు పక్కన పడ్డాయంటే పాలమూరు జిల్లా మీద కేసీఆర్ వివక్ష చూపిస్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి రైతుల నడ్డి విరగొడగడానికి, రైతుల వెన్నెముకను ఇరగొట్టడానికి కుమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మనం సాగర్లో చూసినాం, ఊరికి 20 లక్షలంట, మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలంట, 13 లిఫ్టుల మంజూరు చేశారు. ఇంతకుముందే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పిండ్రు, నోముల నరసింహయ్య బతుకున్నప్పుడు పనుల కోసం పోతే కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, నిన్న చచ్చిపోయినాక ఆడికి పోయి అన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా అని అన్నాడు. నేను నిన్న నడుచుకుంటూ వస్తుంటే తిమ్మరాజపల్లి దగ్గర ఓ రైతు అడిగాడు, సార్ మనకెప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని. మనకెందుకు వస్తాయిరా నాయన అంటే, కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తేనే మనకు రోడ్లు ఇస్తాడు, మనకు నిధులు ఇస్తాడు కదా, మన కలకుర్తికి, మన జడ్చర్లకు, మన కలకుర్తి జడ్చర్లకు ఉప ఎన్నికలు వస్తే మన ఊర్లు బాగుపడతాయి సార్, కేసీఆర్ వస్తే మనకు నిధులు ఇస్తాడు సార్ అని. మరి ఆ ఉప ఎన్నికలు తెచ్చే శక్తి నాకు లేదు కదరా నాయన, దేవునికి ఉన్నది, మరి ఇక దేవుడు ఈ రాష్ట్రానికి ఉప ఎన్నికలు తెస్తే బాగుండని చెప్పి నేనన్నా. ఈ రాష్ట్రానికి మొత్తానికి మొత్తం
ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఉప ఎన్నికలు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉండే రైతుల సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఇవాళ దుబ్బాక అయినా లేకపోతే హుజూర్ నగర్ అయినా లేకపోతే నాగార్జున సాగర్ అయినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చచ్చినాక అక్కడ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడే ఊర్లలో రోడ్లు ఇస్తుండు, తాగడానికి నీళ్ళు ఇస్తుండు, రైతులకు రైతు బంధు పథకం ఇస్తుండు. ఇంతకంటే దిక్కుమాలిన దరిద్రుడు ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ మా గ్రామాలలో ఉన్న యువకులకు ఆశీర్వదించడానికి వచ్చిన మా అక్కలకు నేను ఒక్కటే మాట చెప్తున్నా, నమ్మించి కేసీఆర్ నట్టేట ముంచండు. ఇంతకుముందే గుడిసె దగ్గర ఒక ఆడబిడ్డను కలిసిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు చదువుకుంటున్నారు అని గుడిసె మొత్తం గుడిసెనే, దరిద్రుడు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానడు, ఒక్కటి కూడా లేదు. అచ్చంపేట నుంచి మొదలుపెట్టి 60 కిలోమీటర్లు వచ్చిన ప్రతి ఊర్లో అడిగిన, ప్రతి పేదోళ్ళని అడిగిన, దళితులను అడిగిన, బీసీలను అడిగిన, గిరిజనులను అడిగిన, పేదోళ్ళని అడిగిన, అయ్యా మీ ఊర్లో ఎవరికైనా కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ అని అంటే ఆడవాళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతురు. తిమ్మరాజుపల్లి దగ్గర ఇంకో ఆమె సిద్ధశెట్టి కింద ఇంత బువ పెట్టి చెప్పింది, ఆ గద్ద ముక్కు కొడు దొరికితే ముక్కు కోసి కారం పెడతా సార్ అని. ఇవాళ పేదోళ్ళ శాపనార్థాలు ఉసురు తలిగి ఈ ప్రభుత్వం కుప్పగూలడం ఖాయం. అందుకే ఈ రైతుల కోసం కొట్లాడడానికి ఢిల్లీలో ఏ రైతులు అయితే దీక్ష చేస్తుండ్రో, 80 రోజుల నుంచి 195 మంది చనిపోయినా లక్షలాది మంది ఢిల్లీని ముట్టడించిండ్రు. ఆ రైతులకు అండగా మనమందరం నిలబడతాం. మన బాధ్యతగా ఈ రైతుల కోసం కొట్లాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి పాదయాత్రకు మద్దతు పలకడానికి వచ్చిన ఎరావత్ అనిల్ గారు, తాయర్ బాయ్ గారు, అదేవిధంగా మానాల మోహన్ రెడ్డి గారు, చాలా మంది నిజామాబాద్ జిల్లా నుంచి, నేనా మధ్య నిజామాబాద్ పోయినా మీకు అందరికీ తెలుసు పసుపు రైతుల కోసం బోర్డు పెడతా అని మోసం చేశారు. అంతకంటే ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే 100 రోజుల్లో అని కవితమ్మ కథలు చెప్పింది, తెరిపియలే. ఆమె నిజామాబాద్ వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఇక ఒక ఆయన ఉన్నాడు గుండె, ఆయన నున్న గుడు గీసుకొని ఉంటాడు చూసారా, ఆయన పేర్లోనే ధర్మం ఉంది కానీ ఇంట్లో ధర్మం మాత్రం లేదు, ఆయన ధర్మపురి అరవింద్ అని. ఆయన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అన్నాడు. ఊర్లలోకి పోతే అక్కడి రైతులు చైతన్యం ఉన్నోళ్ళు, నిజామాబాద్ వాళ్ళు పట్టుదల కూడా ఉన్నోళ్ళు, చెట్టు కట్టేసి కొడతాం, లాగులో తొండలు ఇడుస్తామని చెప్పి చెప్పుడుతోనే అరవింద్ పోయి ఢిల్లీలో మోడీ సందులో కూర్చున్నాడు. మరి నిజామాబాద్ రైతుల పట్టుదలను మనకు కూడా కొంత నూరిపోయడానికి నిజామాబాద్ నుంచి చాలా మంది మిత్రులు వచ్చారు. అదేవిధంగా దుబ్బాక నుంచి మన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చెరుకు ముత్యంరెడ్డి గారి అబ్బాయి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ఇవాళ మన కల్వకుర్తి జడ్జర్లకు మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిండు. వీళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని, వీళ్ళందరు మద్దతు తీసుకొని మనం కొట్లాడదాం. ఇక్కడ ఉన్నోళ్ళు రానోళ్ళు ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా చర్చ పెట్టండి, సావుకైనా పెళ్లికైనా చర్చించండి, దావత్కు పోయినా ఇంకెక్కడికి పోయినా చర్చ చేయండి, బడికి పోయినా గుడికి పోయినా రైతులకు జరుగుతున్న నష్టం మీద చర్చ చేసి కేసీఆర్ నరేంద్ర మోడీకి ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.